హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సాధారణంగా మనం అందరి నోట వింటూనే ఉంటాం, మా ఇంటికి చెద పట్టింది అని, అలమరాలో చెద పట్టింది, అలాగే పుస్తకాలు మొత్తం తినేసింది. ఇలా అందరి నోట వింటూనే ఉంటాం. చెదను మనం నిర్లక్ష్యం చేస్తే గనుక అది మన ఇంటికే కాదు మన జీవితానికి కూడా నష్టం వచ్చేలా చేస్తుంది. అదేంటి చెదలు పట్టడం వల్ల మన జీవితానికి కలిగే నష్టం ఏంటి అనుకుంటున్నారా? దానికి సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వస్తే గనక చెదలు, ఈ చెదలు అనేవి మనకి అల్మరాలో పట్టొచ్చు, కాంపౌండ్ వాల్లో పట్టొచ్చు, అలాగే కొంతమంది ఇంటికి పుస్తకాలు తెచ్చుకుని అల్మరాలో నీట్గా వాటిని పేరుస్తూ ఉంటారు. ఇక అలాంటి పుస్తకాలకు కూడా చెద పురుగు పడుతుంది. ఈ చెద పట్టడం అనేది మహావిష్ణువుకే తప్పలేదు. మీరు పురాణాల్లో చూసినట్లయితే గనుక దేవి భాగవతంలో ఉంటుంది. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, పురాణాల్లోకి వెళ్ళి ఒక్కసారి శాస్త్రాలు గనక మనం చెక్ చేసినట్లయితే ఆ మహావిష్ణువుకే చెద నుంచి తప్పించుకోలేకపోయాడు. ఇక మానవ మాత్రుడం మనం ఎంతటి వారం. ఈ చెద పురుగు పట్టడం వలన మన ఇంటికి కాదు మనకు కూడా చాలా నష్టం కలుగుతుంది. మనకు సంబంధమైనటువంటి మానసిక బాధలు, అలాగే కుటుంబ సంబంధిత బాధలు, అలాగే ఆర్థిక బాధలు, భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం, వీటన్నింటికి చెద పురుగే కారణమవుతుంది. మనం చూస్తూ ఉంటాం కదా, అసలు ఇంత చిన్న చెద పురుగు మన ఇంటిని ఎలా తినేస్తుంది? ఒక్క రాత్రి సమయంలోనే మన ఇంట్లో చాలా వరకు కూడా తినేస్తుంది. ఇలా చెదలు పట్టినప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకండి, వెంటనే దాన్ని చెద పురుగుల మందుతో కానీ లేకపోతే కిరోసిన్తో కానీ శుభ్రం చేసేయండి. అసలు ఎక్కడ పట్టింది, ఆ చెద పురుగు తొలి స్థానం ఎక్కడ స్టార్ట్ అయింది అనేది మనం చూసుకుని గ్రహించుకొని అక్కడి నుంచి సమూలంగా దాన్ని నాశనం చేయాలి. ఇలా చేస్తేనే మనకి అదృష్టం అనేది వస్తుంది, మన ఇంట్లో దరిద్రం అంతా తొలగిపోతుంది. ఈ చెద పురుగు పట్టడం అనేది మన ఇంటి దరిద్రానికి సంకేతంగా ఉంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా మన ఇంట్లో చెద పట్టినట్లయితే గనక మనం అందరి నోట వింటూ ఉంటాం కదా, వాడికి చెద పట్టిందిరా, వాడి ఇంటికి చెద పట్టిందిరా అని. ఇలా చెద పట్టింది అంటే అర్థం ఏమిటంటే దరిద్రం పట్టినట్లు అర్థం. అందుకే దాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయనివ్వద్దు. చెద పడితే మాత్రం సమూలంగా దాన్ని నాశనం చేసేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మన ఇల్లు మొత్తం నశిస్తుంది. మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క భాగాన్ని కూడా ఆ చెద తినేస్తుంది. అది మన కాంపౌండ్ వాల్కి కావచ్చు, అలాగే మంచాలకి, అలమరాలకి, షోకేసులకి, అలాగే పుస్తకాలకి. ఈ చెద పురుగు దేనిని వదలనే వదలదు, మొత్తం తినేస్తుంది. ఇలా మొత్తం తినడం వలన మనకి నష్టమే కాకుండాను మన జీవితానికి కూడా నష్టం కలుగుతుంది. మన జీవితంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క బాధకు ఈ చెద పురుగు పట్టడమే కారణం. ఇది అందరికీ తెలియకపోవచ్చు, కానీ దీని కారణంగానే అంటే మన ఇంట్లో ఏదైతే చెద పట్టిందో దానికి సంకేతం ఏమిటి అంటే గనుక మనకి దరిద్రం పట్టినట్లు. వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకోవాలి. అలా వదిలించుకుంటేనే మీరు మీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా, మానసికంగా మరింతగా పుంజుకోగలుగుతారు. లేకపోతే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మేము చెప్పిన విధంగా ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఇంటికి చెద పడితే కనుక వెంటనే దాన్ని సమూలంగా ప్రక్షాళన చేయండి. అప్పుడే మీ జీవితానికి నెమ్మది కలుగుతుంది.